అదృష్టమో దురదృష్టమో, బుల్లెట్ పార్వతి గారికి తగిలింది. ఏంటండి ఆ వీరేన్, పిల్లాడికి మరీ కోపంలా ఉంది? ఆయన ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా మనుషుల్ని చంపేంతనా? డాడీ రాజు, మాట్లాడి నీలో, కానీ ఈ విషయాలు ఇవి చెప్పకు, తను తట్టుకోలేదు, మేనేజ్ చేయి. హాయ్ రాజు. హాయ్. ఇంత లేటా? ఏంటి, బిజీయా? లేదు రాజు, ఫోన్ దూరం ఉంది అంతే. హౌ ఆర్ యూ? ఫైన్ అండ్ బోర్డ్. నీలు, ఫ్రీగా ఉన్నావా? ఛానల్లోనా ఇంట్లోనా? ఈవినింగ్ రారాదు? సారీ రాజు, పని చాలా ఉంది, ఈరోజు కుదరదు. రేపొస్తాను ప్లీజ్. ఆంటీ లేరా? లేదు, ఆఫీస్కి వెళ్ళింది. సారీ నీలు, అడిగి ఇబ్బంది పెట్టానా? నీ మొహం అలాంటి పదాలు వాడి ఇబ్బంది పెట్టకు. బోర్గా ఉంటే టీవీ చూడు లేదా బుక్ చదువుకో. అదే చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, బిజీ అన్నావుగా, పని చూసుకో. బాయ్. బాయ్. డాడీ, పార్వతి గారు తనకి బాస్, ఆమె విషయం తెలిసే చెప్పకపోవడం తప్పేమో. రాజుకి ఇదంతా చెప్పడం వల్ల తను డిస్టర్బ్ అవుతుంది నీలు, మళ్ళీ హెడేక్ వస్తే డేంజర్ కదా. నెమ్మదిగా చెప్దాంలే, ఇప్పుడు చెప్పకపోవడమే మంచిది, నువ్వు వర్రీ అవ్వకు. అవును నీలు, డాడీ చెప్పింది కరెక్ట్, అసలే అలసిపోయున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. డ్యూటీ ఎన్నింటికి? ఈరోజు వెళ్ళను మమ్మీ, మూడ్ లేదు, లీవ్ పెడతాను. బాగా అప్సెట్ అయ్యో, వద్దులే, వెళ్ళి పడుకో. సచ్చా, కొంచెం కాఫీ ఉన్న ప్రెస్కు వెళ్ళాలి. ఇప్పుడా? రాత్రంతా టెన్షన్ పడ్డారు. అర్జెంట్ వర్క్ ఉంది సచ్చా, వెళ్ళాలి. Damn it! Sir, మీ బ్లడ్ గ్రూప్ ఓకే, బట్ ఆల్కహాల్ కంటెంట్ ఉంది, ఇప్పుడు పనికిరాదు. సిస్టర్, నా బ్లడ్ టెస్ట్ చేస్తారా?
మమ్మీ పరిస్థితి ఏంటో, డాడీ ఇంకా రాలేదు, ఎలా ఎలా? డామన్ ఇట్! చెవరా, చచ్చేవాడివి. మమ్మీ గనక అడ్డు రాకపోతే నిన్ను కుక్కని కాల్చినట్టు కాల్చి పారేసేవాణ్ణి. రేయ్, ఇన్స్పెక్టర్, నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది, రిపోర్ట్ ఇస్తున్నాను. ఫైల్ చేయండి. భలే ఫాస్ట్గా రాశారే. ఓ, మీరు లాయరా? లాయర్ పృథ్వీ తేజ, నైస్ నేమ్. మీ మీద మర్డర్ అటెంప్ట్, అది స్వామిదాస్ ఎంపీ సన్ మిస్టర్ వీరేన్. స్టాప్ దట్ నాన్ సెన్స్! వాడు కంప్లైంట్ ఇచ్చేవాడు, నువ్వు పుచ్చుకునేవాడివి. డాడీ రాని మీ ఇద్దరంతో చూస్తారు. మీ అబ్బను పట్టారా నీ పొగరంతా? ఆయన గారి పదవి చూసుకుని తెగరెచ్చిపోతున్నావు. అంత వద్దు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మినిమం 3 ఏళ్ళు చెప్పకూడదు, తప్పదు. చట్టంతో నిన్ను చావగొట్టకపోతే నన్ను నా పేరుతోనే పిలవద్దు, ఖబర్దార్. ఏం కూసావురా? నన్నే పట్టుకుంటావురా? రేయ్ రేయ్, వదులు! కానిస్టేబుల్స్ చంపేస్తా. రేయ్, ఏంట్రా దూకుడు? యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? అవును, కానిస్టేబుల్స్ సెల్ల వేయండి. రేయ్, మతిగాని పోయిందా మీకు? కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేస్తారా? ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు? నేనేమన్నా తెలుసా? నా దగ్గర మీ ఆటలు సాగవు. అచ్చా, అంత గొప్పవాడివా? అందుకే నీ అంతటి వాళ్ళు బయట ఉండకూడదు మరి. చూస్తారే, వేయండి లోపల. ఇన్స్పెక్టర్! ఇన్స్పెక్టర్,
దిస్ ఈస్ టూ మచ్. చట్టంతో పెట్టుకుంటున్నావు, అది నిప్పు, మాడి మస్ అయిపోతావు. రేయ్, మీ అంతు చూస్తాను, అన్యాయాన్ని సహించను ఒక్కొక్కడిని. రిపోర్ట్ ఇస్తావురా, రిపోర్టు. నువ్వు గొంతు చించుకున్నావే ఇందాక చట్టం చట్టం అని. అది ఎప్పుడు మా చుట్టమేరా? విషయం పెద్దదే, పెద్దవాళ్ళది కూడా. ఎంపీ గారు మంచి పరపతి పలుకుబడి ఉన్న వ్యక్తి, పార్టీలో కూడా పట్టు పవరు బాగా ఉన్నాయి. అలాంటి వాళ్లకు అక్కర్లో మీరు చేసే సాయం మిమ్మల్ని పార్టీకి చాలా దగ్గరగా చేరుస్తుంది. పేరుకే ప్రతిపక్షం పట్, మీకు తెలుసు ఈ రాష్ట్రం మొత్తం మా పార్టీ చేతుల్లోనే ఉంది. జస్ట్ పరస్పరం ఒక అండర్స్టాండింగ్తో చేసుకునే సహకారం ఎప్పటికీ వృధా పోదు. మీరు నన్ను సాయం అడుగుతున్నారు, భయపెడుతున్నారు, అర్థం కావట్లేదు సమీర్ బాబు. కన్ఫ్యూజ్ కాకండి, ఆ రెండు వదిలేయండి, ఉపయోగపడండి, ప్రయోజనాలు పొందండి. ఐ మీన్ ఇట్. అర్థమైందనుకుంటాను. ఇంకా కాకుంటే ఇన్నేళ్ల సర్వీస్ ఎందుకు చెప్పండి? కానివ్వండి, తిలా పాపం తలా పిడికెడు. హలో, ఒకసారి నా చాంబర్కి రా. ఎస్ సార్. సార్, వీరియన్ కేసు జాగ్రత్తగా డీల్ చేయండి. ఎస్ సార్. చెప్పండి సమీర్ బాబు. కాయా పండా? సీజన్ వచ్చేసింది, ఇంకా కాయలెక్కడవి? అంత పళ్ళే. మీరు కోరినట్టు వీరేన్ ఫ్రీ అవుతాడు. మీరు మరీ మరీ కోరినట్టు మీ శత్రువు బలవుతాడు.
డాడీ, మమ్మీకి ఎలా ఉంది? చూద్దు గాని పద. వారి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పదరా. నీకేమన్నా మర్చిపోయిందా? వెళ్ళి కారులో కూర్చో. డాడీ, వాడు వాడు వారి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. వెళ్ళు. ఏమిటి చూస్తున్నావు? బతికిపోయాననుకుంటున్నావా? భయపడిపోయామనుకుంటున్నావా? రై కుర్రలాయరు, నువ్విప్పుడున్నది సెల్లు కాదు, ఊబి. ఊబిలో నువ్విక్కడి నుంచి బయటపడటం కల్ల. అని కలలు గనక స్వామిదాస్, నీలా చట్టాన్ని తమ చుట్టమని విర్రవీగిన మహామహులే మట్టి కొట్టుకుపోయారు. నీ గతి అంతే. నేనిక్కడుండేది కేవలం కొన్ని గంటలే. బయటికొచ్చాక నీకు మొదలవుతాయి కష్టాలు. ఎంత నమ్మకం రా నీ మీద నీకు. శభాష్, దుర్మార్గాన్ని ఎదిరించే దమ్మెప్పుడూ నమ్మకాన్నే నమ్ముతుంది. ఆ నమ్మకం పేరే ఆత్మవిశ్వాసం. పిల్ల కాకి గాడివి ముందా నీ కుప్పిగంతులు. ఎవరనుకున్నావు నన్ను? పేరుకు స్వామిదాసుని, పదవికి ఎంపీని, బిగిస్తే రాక్షసుణ్ణి, అడ్డొచ్చిన వాళ్లకి యముణ్ణి. రై బచ్చాలాయను, చిన్న చితకా కేసులతో నల్లకోటును మోసుకుంటూ తిరగ నా మీదకి ఉరికావు. ఇల్లన్నావు, కేసు పెట్టావు, పబ్లిక్ లో నన్ను అన్పాపులర్ చేశావు. మిస్టర్ క్లీన్ ముద్రని కాస్త తుడిచిపెట్టేంత దూరం పోయావు. ఊరుకుంటానా, వదిలి పెడతానా నిన్ను? నన్నేదో చేయగలననుకోవడం నీ భ్రమ స్వామిదాస్. నేను నమ్మిన న్యాయం, ధర్మం, నిజాయితీను నువ్వు ఏనాటికి గెలవలేవు. ఏడ్చావు. నీకు మిస్టరీ చెప్తాను విను, ఇంట్రెస్టింగ్ స్టోరీ. నువ్వు నా మీద పగబట్టావు, నన్ను గెలవటం కోసం నా కొడుకుని రెచ్చగొట్టావు, వాణ్ణి ప్లాన్ చేసి నీ ఇంటికి రప్పించావు, చంపబోయావు. అదేమని ఆపటానికొచ్చిన నా భార్యను షూట్ చేశావు. నిరాశల దారుల